ఇంటికి బయలుదేరారు. అధికారి ఇంటికి ఇలా బయలుదేరి వెళుతూ వెళుతూ ఉండగా మరో ఆడకూతురు ఎదురొచ్చిందట. ఆమె పేరేటో తెలియదు, ఆమె ఎవరో అంత క్లారిటీ అడ్రస్ అక్కడ లేదు, కానీ తన ప్రాబ్లం మాత్రం అక్కడ రాయబడి. ఆమె ఎవరంటే రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక తల్లి. రక్తస్రావం అంటే తల్లులకి స్త్రీమూర్తులకి ఈ ఋతుక్రమం జరుగుద్ది, సైన్స్లో మనకు తెలిసింది. అది రెగ్యులర్గా మంత్లీ 2 డేస్, 3 డేస్, 4 డేస్, 1 వీక్ సరిగ్గా తినకపోతే 10 డేస్, ఇంకా సరిగ్గా తినకపోతే నెలలు నెలలు ఏడిపిస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అవే పెద్ద రోగాలే ముదిరిపోతాయి. తన జీవితంలోనికి ఈ ప్రాబ్లం, రక్తస్రావం జరుగుతున్న ఈ ప్రాబ్లం 4 రోజులు అనుకోండి పర్లేదు, వారం రోజులు అనుకోండి పర్లేదు, కొన్ని నెల రోజులు అనుకోండి పర్లేదు, ఏకముగా తల్లికి 12 సంవత్సరాల. నేను మాట్లాడుతాను, మీ సైడ్ ఈ మూఢనమ్మకాలు ఉన్నా లేదా నాకు తెలియదు, కానీ మా సైడ్ అక్కడక్కడ కనబడుతుంది. ఈ ఋతుక్రమం జరుగుతున్న టైంలో ఈ తల్లిని ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోకి రానివ్వరు. ఇంత ర్యాకెట్ యుగంలో కూడా, సైన్స్ ఇంత అభివృద్ధి పొందినప్పుడు కూడా, ఇంత చదువులు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఇంకా మూఢనమ్మకాలు ఏంటో చెప్పిన వాళ్ళ ఆ విడిగా కడగా ఉన్న సమయంలో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ రానివ్వరు, గదుల్లోకి రానివ్వరు, వంట గదుల్లోకి రానివ్వరు, కూర్చున్న కాడ కూర్చొనివ్వరు, తిన్నా కాడ తిననివ్వరు. మరీ మూఢనమ్మకాలు ఏంటి చెప్పిన ఆ రోజులు తీరే వరకు వాళ్ళకి సెపరేట్ మంచము, సెపరేట్ కంచము, సెపరేట్ గ్లాసు, వాళ్ళని సెపరేట్గా ఇంటి బయట ఆరు బయట పడుకోబెడతారు. ఒక 4 రోజులు అనుకోండి పర్లేదు, ఒక 3 రోజులు అనుకోండి పర్లేదు, ఏకమగా 12 సంవత్సరాలు ఆ తల్లిని ఇంటికే రానివ్వట్లేదట. ఏమైపోయింటా చెప్పండి. ఆమె ఎక్కడైనా కూర్చుందనుకోండి మైల్ అంటారు, ఆమె ఎవరైనా తాకిందనుకోండి మైల్ అంటేసింది అంటారు, ఆమె ఇలా వస్తుందనుకోండి మైలుగాలు వచ్చేసింది అంటారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. తాను ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు. నేను అంటున్నానండి, ఆమెని అంత అలా చూసినప్పుడు మానసికంగా చచ్చిపోయి ఉంటుందా, చచ్చిపోయి ఉండదు చెప్ప. ఇప్పుడు మనం ఇలా నడిచొస్తున్నప్పుడు అందరు ఇలా స్థైర్ అయిపోతున్నారు అనుకోండి, ఏమైపోతామండి, అప్పుడుపోతాం. మనం నిలబడ్డకాడ ఎవరు నిలబడకుండా దూరం దూరం జరుగుతున్నారు అనుకోండి, ఏమైపోతాం, కృంగిపోతాం. ఇప్పుడు ఆ తల్లిని కూడా ధర్మశాస్త్రం ప్రకారం కడగా ఉన్నప్పుడు 7 రోజులు, వారం రోజులు దూరం పెట్టేస్తారు. ఆ దూరం పెట్టేసినప్పుడు 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు అయితే పర్లేదు, ఏకముగా 12 సంవత్సరాలు ఏమైపోయి ఉంటుంది చెప్ప. చెప్పలేక ఎవరికి వివరించలేక ఊరికి దూరంగా ఆ రక్తస్రావపు మడుగులో చచ్చిపోతుంది. అధికారి కూతురు చనిపోయిన వయసు ఎంత? 12 సంవత్సరాలు. బతికుండి కూడా మానసికంగా చనిపోయిన వ్యాధి యొక్క వయసు ఎంత? ఈ తల్లి వ్యాధి వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆ కూతురు చనిపోయింది 12 సంవత్సరాలు, ఈ కూతురు బతికుండి 12 సంవత్సరాల నుంచి చచ్చిన శవంలా బతుకుతుంది. ఇది మార్గం మధ్యలో ఎదురైంది యేసుక్రీస్తు వారికి. ఆమె జీవితంలో అదే నా ప్రాబ్లం, ఇంకా ఏం ప్రాబ్లం ఉందో ఈ సందర్భం అలాగే ఉండియండి. ఒక్కసారి మార్కు సువార్తకు రండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతయు వ్యయం చేసుకొని నేను మాట్లాడుతున్నాను చెప్పండి. అనేక వైద్యుల చేత తిప్పలు, వైద్యుల చేత తిప్పలు ఉంటాయా? ఎందుకుండో ఉంటాయి. ఏంటి మెడికల్ ఫీల్డ్లో కూడా ఇబ్బందులు ఉంటాయా అంటే ఉంటాయి, బైబిల్ రికార్డ్స్లో ఉంది. అందరూ అలాగుంటారంటే అందరూ అలా కాదు, 10 రూపాయలకి వైద్యం చేసే ఉన్నతమైన వైద్యులు ఉన్నారు.
మనిషి బాగుంటే చాలని మనిషి కొరకు ఆతృత పడే వైద్యులు ఉన్నారు. వాళ్ళ కొరకు కాదు, వైద్యులలో కూడా దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారంటే ఉంటారు. ఈమెను ఏం చేశారట, అనేక వైద్యుల చేత తిప్పలబాడు. తిప్పలబాడు అంటే తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది కానీ తన మాత్రం బాగుపడలేదు. వైద్యుల వాళ్ళని తిప్పలు ఏంటంటే, మీరు గమనించారో లేదో, కరోనాకి మందు లేదురా అని గవర్నమెంటే అరుస్తుంటే, ఒకటికి కరోనా వచ్చిందని హాస్పిటల్కి వెళితే వాడికి 15 లక్షల బిల్ వేశారట. దీన్ని ఏమనాలండి, తిప్పలో రోగాలు ఉన్నాయని మనం పరిగెట్టుకుని వెళితే కొంతమంది వైద్యులకి మన కస్టమర్లా కనబడతాం. వాళ్ళకి చావో అని మనం వెళితే మనమేమో వాళ్ళకి ఎలా కనబడతాం చెప్పనా, వ్యాపారస్తుల్లా కనబడతాం. సార్ మాకు ముందు వైద్యం చేయండి సార్ తర్వాత చూద్దామంటే ముందు డబ్బులు కట్టు లోపలి తీసుకెళ్తామంట. తిప్పలు ఆ మధ్య మీరు గమనించారా, రాత్రి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమని చెప్పేవారు, సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఏమని వారు తెలిసిన, ఇదిగో ఈ మహమ్మారిని ఎదిరించాలంటే వ్యాక్సిన్లు వేసుకోండి అన్న. మహమ్మారి అంటే ఏంటి, కరోనా. కరోనాని ఎదిరించి బాగుపడాలంటే, కరోనాని జయించాలి అంటే ఇదిగో వ్యాక్సిన్లు వేసుకోండి, వ్యాక్సిన్స్ అన్న. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఆ డోస్, ఈ డోస్, బూస్టర్ డోస్, డోసుల మీద డోసులు. కొంతమంది రికమెండేషన్ చేసి మరీ ఏం చేసుకున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరీ వేసేసుకున్నారు టీకాలు. వేసేసుకున్న తర్వాత అమ్మయ్యా బతికేస్తాం అనుకునే సమయానికి సావుకోరు సల్లగా చెప్పారట. ఈ మధ్య అందరూ ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా, అంటే ఎందుకు అంటే అప్పుడు అన్నారట, వ్యాక్సిన్ వేసుకున్నందుకే చచ్చిపోతున్నారట. అంతకు ముందేమో వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతా అన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నది అంటే మొత్తం మీద వైద్యం వలన తిప్పలే, తిప్పలు అనేక వైద్యుల చేత తిప్పలు. ఎక్కడెక్కడ తిరిగింది ఇదిగో, ఆమె ఎన్ని తిప్పలు చూడతానో, కలిగినదంతయు హేమ చేసి, కలిగినదంటే తను సంపాదించింది అంతా పెట్టేసింది. ఎట్లా అయినా సరే వైద్యం బాగుపడాలని తన దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆమె ఎంత మాత్రము ప్రయోజనం లేక రోగం ఇంకా ముదిరిపోయిందట. డబ్బులు అయిపోయి అందరూ చెప్పారు, అందరూ ఏమని చెప్పారు, ఆ డాక్టర్ గారు బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళింది, కర్నూలులో బాగా చూస్తారంటే కర్నూలు వెళ్ళింది, హైదరాబాద్ లో బాగా చూస్తారంటే హైదరాబాద్ వెళ్తాం, ఎక్కడెక్కడ బాగా చూస్తారంటే అక్కడక్కడికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్ళింది, అందరూ డబ్బులు తినేస్తారు. తన రోగం మాత్రం ముదిరిపోయింది, తన రోగం ఇంకా ముదిరిపోయింది, రోజు రోజుకి సంగడ పడిపోయింది. అప్పుడు మరలా ఎవరో చెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళాల్సింది డాక్టర్ల దగ్గరికి మాత్రమే కాదు, నువ్వు వెళ్ళాల్సిన ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన వైద్యులకే పరమ వైద్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళితే నీది ఎలాంటి రోగమైనా ఆయన స్వస్థపరచగలడు. ఆయన దగ్గరికి వెళ్ళనగానే పరుగు పరుగును వచ్చింది, ఆయన పేరు నజరయుడైన యేసుడు. పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చింది, సాష్టాంగ పడిపోయింది. ఒక్కసారి ఆయన వెనకాల వచ్చి ఎవ్వరు చూడని సమయంలో ఆయన వస్త్రపు సింగును ముట్టింది. వెంటనే ఏమైందట, స్వస్థపడ. నేను మాట్లాడుతున్నాను, ఈ వైద్యుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళకముందే, ముందే ఆయన దగ్గరకు వచ్చి వస్త్రపు సింగు ముట్టితే ఖచ్చితంగా బాగుపడుతుందా, బాగుపడదు. కానీ ఇప్పుడు ఎప్పుడొచ్చింది యేసుప్రభు వారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళొచ్చి అందరి వైద్యుల దగ్గర తిరిగేసి డబ్బంతా పాడు చేసి ఇక ఎవరి వల్ల దవ్వదని చేతులు ఎత్తేసాక అప్పుడు వచ్చింది ఎవరి దగ్గరికి, మనం కూడా అంతే కదండి, తిరగాల్సిన దగ్గర అన్ని దిక్కులు తిరిగేస్తాం. డాక్టర్ గారు చివరికి ఒక మాట చెప్తాడు మనకు సిగ్గు వచ్చేలాగా, ఆ మాట చెప్పనా, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాం, విషయం చేయదాటిపోతుంది, వెనకాల ఇంకో చెయ్యి ఉంది, ఆ చెయ్యికి ప్రార్థన చేయండి అంటాడు. అదే మీ ఇష్టమైన దయ్యం అంటే ఏమర్థం అవుతుంది,
డాక్టరే చెబుతున్నాడు మనకు సిగ్గు రావాలని. ఏమని, మేమే కాదు నువ్వు బతకాలి అంటే ఎవరు దయ ఉండాలి? దేవుడు దయ ఉండాలి. మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పిన డాక్టర్ల దగ్గర.